రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, రైతులు వాటిని ఉపయోగించుకుని తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ సూచించారు. మెదక్ జిల్లా రామంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ పరిశీలించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, 14 కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని, 7 కేంద్రాలను ఐకేపీ ద్వారా ఏర్పాటు చేశామని, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం తేమ శాతం 17 లోపు ఉండాలని, పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజ్ నారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారి వినోద్, మార్కెట్ కమిటీ సూపర్వైజర్ హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ యాసంగి సీజన్లో రైతులందరికీ వాళ్ళు పండించిన పంటకు, వరి పంటకు కనీసం మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 14 కేంద్రాలను ప్రాథమిక సహకార సంఘం ద్వారా, 7 కేంద్రాలను ఐకేపీ మహిళా సంఘాల ద్వారా, 1 కేంద్రం ఏఎంసి మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. కనీస నియమ నిబంధనలు పాటిస్తూ, అదేవిధంగా కనీస నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందో అది 1888 రూపాయలు రైతుకు గిట్టుబాటు ధర అయ్యే విధంగా రైతు సోదరులందరూ కూడా కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందిగా రైతులందరినీ కోరడం జరుగుతుంది. కరోనా 2వ దశ ఉధృతంగా వ్యాపిస్తున్నందున రైతు సోదరులందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.